భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో మార్మూల ప్రాంతమైన కావడిగుండ్ల గ్రామానికి చెందిన కుంజ మోహన్ రావు టీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఆ కుటుంబం ముందుకు సాగుతుంది. కమ్యూనిస్టు భావజాలం ఎక్కువ ఉన్న గ్రామం అయినప్పటికీ గులాబీ భావజాలాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. అలాంటి కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయింది. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. పిల్లల చదువు భారంగా మారాయి. కుటుంబ పరిస్థితులను తెలుసుకున్న అశ్వరావుపేట మండల నియోజకవర్గ సీనియర్ నాయకుడు పీరం వెంకటేశ్వరరావు అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లగా ఆర్థిక సహాయం చేయడానికి ఎమ్మెల్యే ముందుకొచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కష్టమొస్తే ఆదుకోవడానికి ఎమ్మెల్యే సహకారంతో మండల నాయకత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. గత నుండి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అనేక మంది నిరుపేద విద్యార్థులకు ఎమ్మెల్యే ఆదుకుంటూ వస్తున్నారని, మరిన్ని సేవా కార్యక్రమాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తామని, కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దని, ధైర్యంగా ఉండాలని, మనందరికీ అండదండగా ఎమ్మెల్యే ఉన్నారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అనంతరం ఆర్థిక సహాయం అందుకున్న కుంజ మోహన్ రావు సతీమణి ఆనందం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో నారాయణపురం సహకార సమితి అధ్యక్షులు చిన్నంశెట్టి వెంకట నరసింహం, చందాలక్ష్మి నర్సయ్య, సహకార సంస్థ డైరెక్టర్ వీర్నాల హరిప్రసాద్, వీరబాబు, అచ్చె నాగేంద్రరావు, కావడిగుండ్ల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాపారావు, కబడ్డీ సిరిమయ్య, పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పిల్లల చదువులు కాబట్టి సరే ఏదో ఇబ్బంది లేకుండా సరే ఆయన ఇస్తే ఎవరు ఇచ్చినా ఏం అవదు. కానీ మన పార్టీలో పనిచేశాడు ముఖ్యమైన మన ముఖ్యమైన లీడరు కావడగొడకే ముఖ్యమైన లీడర్ అంటే మోహన్ రావు. 30 సంవత్సరాలు లీడర్ మోహన్ రావు. సరే మోహన్ రావుకి కొంచెం చిన్న ఇబ్బంది అయింది కాబట్టి సరే చెన్నగేశ్వర గారు 7,000 రూపాయలు ఎమ్మెల్యే గారు సాయం చేశారు.